ముందస్తు ఊహాగానాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో హడావిడి పెరిగిందా? జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు డీసీసీ పదవులపైనే గురిపెట్టారా? ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులను మార్చి తమకే పదవులు కట్టబెట్టాలని పట్టుబడుతున్నారా? కొన్ని చోట్ల బీసీ సామాజిక వర్గం నేతలు పదవి కోసం డిమాండ్ చేస్తూ ఉండడంతో హస్తం పార్టీలో హీట్ పెరిగిందా? సామాజిక వర్గ సమీకరణాలలో భాగంగా ప్రస్తుత అధ్యక్షులను మార్చడం సాధ్యమేనా? ఇంతకీ అధిష్టానం ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ డీసీసీ పదవుల కోసం పోటీ పెరిగిందా? జిల్లా అధ్యక్ష పదవి తమకంటే తమకే ఇవ్వాలని సీనియర్లు గళం విప్పారా? ఎమ్మెల్యే టికెట్కు అధ్యక్ష పదవికి లింక్ పెడతారనే భయంతో కొందరు వెనకడుగు వేస్తున్నారా? డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆ సీనియర్లు ఎవరు? అధ్యక్ష పదవి కంటే ఎమ్మెల్యే టికెటే ముఖ్యమంటున్న ఆ నేతలు ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధానమైందని చెప్పొచ్చు. అలాంటి జిల్లా కాంగ్రెస్ లో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు నేతలను తొందర పెడుతున్నాయి. మొదట ఏదో ఒక పదవి దక్కించుకుంటే ఆ తర్వాత చూడొచ్చని భావిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. అందులో భాగంగానే పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చాలనే డిమాండ్ బలపడుతోంది. గత 4 ఏళ్లుగా ఉన్న అధ్యక్షులను మార్చి తమకు అవకాశం ఇవ్వాలంటూ కొందరు హస్తం పార్టీ జిల్లా సీనియర్ నేతలు అధిష్టానం ముందు గళమెత్తుతున్నారట. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలను కలిసి తమకే ఛాన్స్ ఇవ్వాలంటూ వినతి పత్రాలను సైతం అందించారట. అయితే జిల్లా అధ్యక్ష మార్పునకు సంబంధించిన విషయాన్ని సీనియర్ నేత మాజీ మంత్రి గుంటూరు జానారెడ్డికి బాధ్యతలు అప్పగించిందట రాష్ట్ర పార్టీ అధిష్టానం. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లా నుంచి శంకర్ నాయక్, యాదాద్రి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సూర్యాపేట నుంచి చెవిటి వెంకన్న యాదవులు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురికి డీసీసీ ప్రెసిడెంట్లుగా ఇప్పటికే 4 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. ఈ క్రమంలో తమకు డీసీసీ ప్రెసిడెంట్లుగా అవకాశం ఇవ్వాలంటూ పలువురు జిల్లా నాయకులు టీపీసీసీ పెద్దలను, కాంగ్రెస్ నేతలను, సీనియర్ నాయకులను కలిసి విన్నవించారట. నల్గొండ జిల్లా నుంచి ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న శంకర్ నాయక్ కొనసాగుతుండటంతో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి బీసీ కోటాలో తమకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఆ సామాజిక వర్గం నేతలు. వీరిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జిల్లా యూత్ మాజీ ప్రెసిడెంట్ రామలింగయ్య యాదవ్, గౌడ సామాజిక వర్గం నుంచి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ సైదుల గౌడ్, నేత సామాజిక వర్గం నుంచి మునుగోడు నాయకుడిగా ఉన్న కైలాష్ నేత, మున్నూరు కాపు నుంచి మాజీ ఎంపీపీ నకరికల్ చామలి శ్రీనివాసులు డీసీసీ రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లాలో ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని, ఒకవేళ ప్రాధాన్యత ఇస్తే తనకే ఛాన్స్ ఇవ్వాలంటూ నకరికల్ నియోజకవర్గం ఇన్ఛార్జి నాయకుడు కొండేటి మల్లయ్య, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలకు విజ్ఞప్తి చేశారట. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒకరిద్దరు బీసీ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి వైపే జిల్లా నాయకత్వంతో పాటు టీపీసీసీ అధిష్టానం మొగ్గు చూపుతోందట. దీంతో యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకైతే కొత్త డీసీసీ కోసం సెకండ్ పర్సన్ ఆప్షన్ లేకుండా పోయిందని టాక్. మరోవైపు సూర్యాపేట జిల్లా నుంచి డీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న చెవిటి వెంకన్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డిల అండదండలు ఉండటం వారికి నమ్మిన నాయకుడిగా కొనసాగుతుండటంతో జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగేలా కనిపించడం లేదట. అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫాలోవర్ గా ఉంటూ వస్తున్న సూర్యాపేట సీనియర్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి డీసీసీ పదవిపై మొగ్గు చూపారు. కానీ ఎమ్మెల్యే టికెట్కు డీసీసీ పదవికి లింకు పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారట. దీంతో సూర్యాపేట జిల్లాలోనూ డీసీసీ మార్పు అసాధ్యమని ఆ జిల్లా నాయకులు చెబుతున్నారు. యాదాద్రి, సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్లతో పోల్చితే నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మీద జిల్లా నాయకులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారట. కానీ నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ సూర్యాపేట ప్రాంతాలలో ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో శంకర్ నాయక్ ను తప్పించి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోందట. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డీసీసీ అధ్యక్ష పదవి ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్కు లింకు పెట్టి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు తప్పవనేది కొందరు నేతల భయం. అందుకే బాలు నాయక్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టేవారు జిల్లా అంతటా తమ ప్రభావం చూపే విధంగా ఉండాలన్నది టీపీసీసీ ముఖ్య నాయకుల ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకే డీసీసీ పదవి కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేదంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు సహా మాజీ జెడ్పీ చైర్మన్లకు అవకాశం ఇవ్వాలనే దానిపై ఏసీసీ స్థాయిలో చర్చలు సైతం జరుగుతున్నాయట. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మార్పు అనేది మిగతా రెండు జిల్లాలైన యాదాద్రి, సూర్యాపేట డీసీసీల మార్పుతోనే ముడిపడి ఉంది. నల్గొండ జిల్లా బీసీ నాయకులు మాత్రం ఈసారి తమకే డీసీసీ పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారట. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.